8వ అధ్యాయం మొదటి వచనం ప్రకారం, నేటి నుండి నీ బిడ్డలు పరిశుద్ధులుగా, నేటి నుండి నీ బిడ్డలు క్రైస్తవులుగా, నేటి నుండి నీ బిడ్డలు నీయందు విశ్వాసం ఉంచిన నమ్మకస్తులుగా, అబ్రహాములే మోషేవులే నీళ్ళంతట్లో నమ్మకస్తులుగా ఉందరుగాక, పరిశుద్ధులుగా జీవించుదురుగాక, సహాయించిన విని తిరిగి చూడనియదు ప్రభు, నీ బిడ్డలు నిత్యము నీ అడుగు జాడలో నడిపించమని ఏసయ్య నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాప్తి సూచించండి. అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరుద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో దేవుని కుమారునికి బాప్తిసం ఇచ్చుచున్నాం. చూడకండి, పరణం ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కుమారి గారిని కూడా అడుగుదాం, అందరూ వినండి దయచేసి శ్రద్ధగా. మారు మనసు పొందుటకు బాప్తీసం తీసుకోవడానికి ఎవరైనా మిమ్మల్ని బలవంతం చేశారా? మీ ఇష్టపూర్వకంగానే మారు మనసు పొంది మీ హృదయం తెరవబడి రక్షణ పొందాలి అని ముందుకొచ్చారా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చారని మీరు నమ్ముతున్నారా? ఆయన మీ పాపముల కొరకు, మీ శాపముల నుంచి మిమ్మల్ని విడిపించడం కొరకు ఆయన తన రక్తాన్ని కార్చి, ఆయన తాను సిలువ శ్రమను పొంది, శ్రమలు పొంది, ఆయన ముఖం మీద ఉమ్మివేయబడి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి, చేతులకు కాళ్ళకు శిలలు విధించబడి, ఆ విధంగా చిత్రహింస చేయబడి, నీ కొరకు మీ కొరకు ఆయన సిలువ పెట్టి చనిపోయి మరణించాడని మీరు నమ్ముతున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు మరణించి పునరుద్ధానుడై 3వ దినాన లేచారని మీరు నమ్ముతున్నారా? పునరుద్ధానుడైన ఆయన మళ్ళీ 2వ రాకడలో ఈ భూమి మీదకి వస్తున్నారని, మనందరినీ కూడా ఆయనతో పాటు తీసుకుని వెళ్తారని మీరు నమ్ముతున్నారా? చెప్పండి. కూడా దేవుని మనం మహిమ పడతాం. మీరు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి యేసు నామములో వీరికి బాప్తీసం ఇస్తున్నాను. మీరందరూ కూడా దయచేసి గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. కలవలంచండి. పరిశుద్ధిగా ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు స్తోత్రం. నా స్థానం వ్యస్తంగా మార్చండి. ఏ మూలమైన రక్తాన్ని విరిపే ప్రోక్షింపచేయండి. ప్రభా నిబిడల రక్తాన్ని, ప్రభా నిబిడల పాపాన్ని కడగండి. నిబిడల యొక్క ప్రతి విధమైన శాపాన్ని కడగండి, పరిశుద్ధపరచండి. నియమూలమైన రక్త ప్రోక్షణ కలిగిన హృదయం నిబిడకి దయచేయండి. ప్రభా నిబిడల యొక్క జీవితాలున్న ప్రతి విధమైనటువంటి హేమైన కార్యాన్ని తీసివేయండి ప్రభు. ప్రతి విధమైనటువంటి స్థితిగతులు మార్చండి ప్రభు.